రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగలపల్లి పరిధిలో సత్తిరెడ్డి సర్పంచ్ గా బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మా గుర్తు ఉంగరం గుర్తు, ప్రజలు చూపించే ఆదరాభిమానాలను మేము గుర్తు పెట్టుకుని ఊరిలో ఉన్న ప్రతి పనిని పరిష్కరిస్తామని, ప్రజల సమస్య మా సమస్యగా భావించి ప్రతి ఒక్క పనిని పరిపూర్ణంగా చేయాలని కోరుతూ మీ ముందుకు వస్తున్నామన్నారు. ఉంగరం గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అత్యధిక మెజార్టీ తోటి అన్నగారిని గెలిపించగలగాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్నగారు గెలిచిన తర్వాత ఒక కొద్ది రోజులలోనే మాకున్నటువంటి సమస్యలు, ప్రధానంగా నీటి సమస్య ఉన్నది, ప్రధానంగా సిసి రోడ్ల సమస్య ఉన్నది, ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ల్యాండ్ల సమస్య ఉన్నది, ప్రధానంగా వచ్చేటువంటి అసైన్మెంట్ ల్యాండ్ల సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది. దాని కొరకు మేము ఎంత దూరమైన మా ఎమ్మెల్యే గారి దగ్గరికైనా కానీ, మంత్రి గారి దగ్గరికైనా కానీ వెళ్ళి మా బాధ చెప్పుకుంటాం. ఇవన్నీ సమస్యలు పరిష్కరించుకునేందుకు మేము ముఖ్యంగా ఈ సమస్యలు నెరవేరుస్తామని చెప్పేసి మా గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఈ గుర్తు, మా ఉంగరం గుర్తు, సత్యన్న గారికి వచ్చినటువంటి ఉంగరం గుర్తుపై ఈ అమూల్యమైన ఓటేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించగానే మా యొక్క ప్రార్థన. శివంగలపల్లె గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. మా అన్నగారు టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సత్యరెడ్డి గారి గుర్తు, ఉంగరం గుర్తు, అత్యధిక ప్రజలు అత్యధిక మెజార్టీ తోటి ఉంగరం పైన గుర్తు వేసి ఓటు వేసి గెలిపించగలరని మా యొక్క ప్రార్థన.